అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై రెండు సోమవారం అక్టోబర్ సెవెంటీన్ టూ ట్వంటీ టూ మండే వేలంపాట పూర్తిన తర్వాత మన మాట మటలు మీకు అందరికీ తెలిసింది ఇవాళ అయితే మనలో మాట దిగుమతి భారీగా వచ్చింది శనివారం రోజు దిగుమతి బాగా మామూలు తక్కువగా వస్తుంది ఆదివారం కూడా తక్కువగా వచ్చింది నిన్న కూడా దిగుమతి తగ్గింది ఇవాళ మాత్రం నేటి కంటే అంతకు మించి రెట్టింపు పైన ఇవాళ దిగుమతి అయింది దానివల్ల ఇవాళ కాస్త వేలంపాటల్లో వేగం తగ్గింది నిన్నంతటి వేగం ఇవాళ లేదని చెప్పాలి నిన్న మీకు ఎంత తెలిసింది టాప్ అండ్ టాప్ ధర పన్నెండు రూపాయలు వెళితే ఇవాళ ఆ ధర పదకొండు రూపాయలకు పరిమితమైంది నిన్నటికీ వాటికి ధరలు పోలిస్తే వంద రూపాయల వరకు అటు ఇటుగా ధరలు వెళ్ళాయి నిన్నైతే థర్డ్ క్వాలిటీ కానివ్వండి సెకండ్ క్వాలిటీ కానివ్వండి మీడియం టమాటాలు కానివ్వండి ఏ టమాటాలు తీసుకున్నా కూడా ధరలు బాగా వెళ్ళాయి వేలం పాటల్లో వేగం జెడ్ స్పీడ్లో వెళ్ళింది ఇవాళ వేగం తగ్గిందనే చెప్పాలి దిగుమతి వాళ్ళ భారీగా పెరిగింది ఇక ధరల విషయానికి వస్తే వేలం పడలు పూర్తిన తర్వాత మదములు మార్కెట్లో టాప్ అండ్ టాప్ ధరల విషయానికి వస్తే ఎనిమిది వందల రూపాయల దగ్గర నుంచి ఎనిమిది వందలు ఎనిమిది యాభై తొమ్మిది వందల తొమ్మిది యాభై వెయ్యి రూపాయలు ఈ ధరలు ఎక్కువ అక్కడ మాత్రం టాప్ అండ్ టాప్ వెయ్యి వెయ్యి యాభై పదకొండు వందల రూపాయలు మొత్తం మీరు చూస్తే వాళ్ళ పదవ మార్కెట్లో పెద్ద గడ్డి ఫిల్టర్ కాయలు ఇప్పుడు మినహాయిస్తే మూడు వందల యాభై రూపాయల నుంచి ఆరంభ ధర పదివందల రూపాయలు ముగింపు తర టుడే మద్య మార్కెట్ బిక్కి రేట్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ రేట్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఎండింగ్ రేట్ నిన్నటికీ వాళ్ళకి దరిదాపు వంద రూపాయలు ధర తగ్గిందని చెప్పాలి దీని ప్రధాన కారణం దిగుమతి ఇవాళ భారీగా వచ్చింది అయితే గతంలో చెప్పినట్లుగా కొత్త కాయల్లో కూడా క్వాలిటీలు లేవు ఊసీలు ఉన్నాయి ఏ టమాటా తీసుకుని కూడా తడిగానే ఉంది పొడికాయలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ వైరస్ వల్ల ఈ గజ్జి ఊసి వల్ల కాయల్లో క్వాలిటీలు లేవు ఎక్స్పోర్ట్లకు ఆగడం లేదు టమాటాలు ఎక్స్పోర్ట్కు ఆగే అన్నీ వెయ్యి వెయ్యి యాభై పదొండు రూపాయలు టాప్ అండ్ టాప్ ధరలు కాయలన్నీ అనద చెప్పినట్లుగానే ఈ కాయల్లో ఈసారి క్వాలిటీలు లేవు ఇక పది పదిహేను రోజుల్లో కొత్త రోజులు కాయలు ఇంకా ఆరంభమయ్యే సూచనలు ఉన్నాయి వర్షాలు అయితే గత మూడు రోజులుగా పెద్దగా కాల వర్షం లేదు మదనపల్లి అయితే నిన్న మాత్రం వర్షం పడ్డది తర్వాత వర్షం లేదు నైట్ మాట కాస్త జల్లులు పడ్డాయి ఇవాళైతే వర్షస్థంభ అనంతపురంలో అయితే నిన్న రాత్రి కుండపోతు అరగంటల పాటు భారీగా వర్షం కురిసింది వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇక తోటలు చూస్తే వైరస్లు కాయల్లో క్వాలిటీలు లేవు మూడా కోతులు మించి టమాటాలు రావు అంటున్నారు కాబట్టి కాయలు భారీగా దిగుమతి వచ్చే అవకాశం లేవు ఒకవేళ కాయలు ఆరంభమైనా కూడా ఎంత త్వరగా కాయలు పెరుగుతాయో అంత త్వరగా తగ్గే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది దానికి పదార్థాలు క్వాలిటీ లేకపోవడం ఇక చెంత విషయానికి వస్తే ఈ ఫిల్టర్ కానీ సంబంధించి చెప్పుకోవాల్సి వస్తే నూట యాభై రూపాయలు ఆరంబోతున్నారు ఐదు వందల ఎనభై రూపాయలు ముగ్గుతారా టూ డేస్ మార్కెట్స్ మొదలపల్లి వన్ ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ రేట్ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఎండింగ్ రేట్ దిగుమతి వల్ల భారీగా పెరిగింది మరి చూద్దాం రేపు ఏ మేరకు దిగుమతి వస్తుంది కానీ దిగుమతి అయిన కాయలు అత్యధిక భాగం క్వాలిటీలు లేవు ఈ ఊసీలు కాయలు ఎక్కువగా ఉన్నాయి ఏ కాయలు తీసుకున్నా కూడా నెంబర్ వన్ టమాటాలు పొడికాయలు అంటే తొమ్మిది రూపాయలు పై మాటగా ఇవాళ మాటలు అమ్మడం జరిగింది ఇవి వేలంపాడం పూర్తయిన తర్వాత మొదలపు మాట్లాడుతమాట ధరలు సమాచారం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సాయంత్రం మార్కెట్లు ములగలు చెరువు మరియు గురంగుల సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు భవదీయుడు సయ్యద్ షహదాజ్ జై ఇన్టీఆర్ జై తెలుగు తల్లి తెలుగే ప్రాణం ప్రాణమే తెలుగు సర్వే జనా సుఖినో భవంతు ధర్మో రక్షతి రక్షిత